Basta. చేస్తున్నారా ఇంకా కొంచెం గట్టి క్లోజ్ చేస్తున్నారా? అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా? ఇప్పుడు వరకు ఓపెనే ఉంది కదండి, సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెనే ఉండే. నేనే బయటకు వచ్చి లోపలికి వచ్చాను. లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము? బయటకు ఎందుకు వెళ్తారు? ఎదిగిన పిల్లలే వాళ్ళు, చదువుకుంటున్న పిల్లలే, జైలు కాదు కదా. తీసేసుకోండి. ఇప్పుడంతా అంటే న్యూ ఇప్పుడంతా స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్, ప్రిన్సిపల్ ఎక్కడ? పిలిపించండి, పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్? ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. వద్దు ఇవ్వద్దు, రండి. మీరు హాస్టల్ రూమ్ చూపెట్టండి నాకు. క్లాస్ రూమ్స్ యా. హలో, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు ఆల్? యా, ఐ జస్ట్ కమ్ టు చెక్ వెదర్ యు ఆర్ ఆల్ ఓకే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అదర్ ఇష్యూస్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ ఐల్ స్పీక్ టు యూ. So, I'm just meeting everyone, but nobody knows who I am. Who am I? So, I'll just introduce myself to you. I'm the Women Commission Chairperson. It's come to my notice that so many issues are happening in Sri Chaitanya, but the students and the parents, they're not able to come out and speak. So, I'll talk to all of you in person also and with the group also. If you want to share anything, we will not reveal your names or anything, but I just want to know what's happening and what's the truth, because in the name of the study so many things are going behind. Yes, you all agree, na? Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. This is so dirty. Sal bale chudandi, enta chattaga undi. Chala goranga unnai, chala ante chala goranga unnai. అసలు ఏంది ఇది? ఏం పిల్లల హాస్టల్ ఇది? ఒకసారి చూడండి అసలు ఏం. ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏది లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ ఇవి చూడు అసలు, ఇది కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు. అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు, పోయేది లేదు. ఫోర్ బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెళ్తురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. చూడు, ఒక్క రూమ్ అయినా అసలు ఒక సఫిషియంట్గా స్పేస్ కానివ్వండి.
సేమ్ చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు, కనీసం ఒక వెంటిలేషన్ లేదు. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం, ఒక రూమ్లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడా, పడుకునేది ఎక్కడా, వస్తువులు పెట్టుకునేది ఎక్కడా? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మ, గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూము, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడము అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. పిల్లలు చెప్పారు, పిల్ల ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు, చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయ్యింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఆ మెయింటెనెన్స్ చూడండి బాత్రూమ్, రండి అమ్మ మీరు రండి. మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా చెప్పండి? మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా? ఈ సైడ్ అంతా కూడా ఏసీస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి గోడ వెనకాల, అందుకే కన్స్ట్రక్షన్ అలా జరిగింది. మరి ఈ వింగ్ అంతా రీజన్స్ వద్దమ్మా. ఆ రీజన్ మీరు చెప్తే పిల్లల హెల్త్ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? బిల్డింగ్ మీరు బిల్డింగ్ ఎలా కట్టారు అన్నప్పుడే కట్టేటప్పుడే ఆ ప్రొవిజన్స్ అన్ని పెట్టుకోవాలి. యు హ్యావ్ నో రైట్ టు గివ్ ద రీజన్స్. యు హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ రా, వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం. బులాలు అవుతారు అమ్మ. వీళ్ళు మనుషుల పశువులా అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువులా? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా? పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము, అట్లీస్ట్ మనం క్లీన్ చేస్తాము. అది చూడు ఎంత ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ, ఎందుకంటే ఊడ్చే ఆప్షనే లేదు కదా. మొత్తం వస్తువులే ఉన్న తర్వాత ఎక్కడి నుండి ఊడుస్తారు? నో అమ్మ, నాట్ రైట్. మనం వస్తున్నామని గబాగబా క్లీన్ చేశారు, అది లాక్ చేసి పెట్టారు. నేను నన్ను చూడు, నా కార్ చూడగానే గబగబా లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు చెప్పండి? నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు రీజన్ ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు. నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది, ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే, మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అనే దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. చూడండి, లాక్ చేయమని ఫోన్లో చెప్పలేదని గ్యారంటీ ఏంటి అమ్మ మీకు? మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు. ఎంతసేపు నిలబడ్డాడు చూడండి, ఇదిగోండి కాల్స్, ఎన్ని కాల్స్ అమ్మ కళ్ళ ముందు కనిపించే. లాడ్జ్ ద కంప్లైంట్, సీఎం గారితోనే మాట్లాడదాం, మీకు ఇది అయ్యేది లేదు. అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు, వాళ్ళ ఫేసెస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. కార్నర్లు పడేసేయండి మన రూమ్లో, ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో నో, యూ లాస్ట్ యువర్ జాబ్, అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. సార్ ఒక్కసారి ఆలోచించుకోండి,
అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎవ్రీవేర్ జస్ట్ ఇమాజిన్. 2 రోజులు పిల్లల్ని రూమ్లేసి లాక్ చేశారంట, ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయట వాళ్ళు చూస్తారని లాక్ చేసి మరీ రూమ్లలో పెట్టేశారంట. లాక్ చేశారా? సీజ్ చేస్తన్నారు కదా. రాయమన్, దిస్ ఇస్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ ఇది. ది 181. ఎనీ నెంబర్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి, జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్. విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.